Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ జనసేన మధ్య వైసీపీ ఫ్లెక్సీ చిచ్చు. తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. రెండు పార్టీల అధినేతలు తాము పొత్తులో పెట్టుకుంటామని విడివిడిగా చెబుతారు. అయితే అందుకు అవసరమైన ప్రక్రియను మాత్రం మొదలుపెట్టరు. ఎదుటి వాళ్లతో అవసరం తీరేంత వరకు ఎలా వ్యవహరించాలో చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఇలాగే వ్యవహరిస్తూ ఉంటారని సరిపెట్టుకోవాల్సిందే. ఈ వైఖరే జనసేన నేతలకు మింగుడు పడడం లేదు. పవన్ను వైసీపీ నేతలు పదే పదే టార్గెట్ చేస్తూ ఉంటే చంద్రబాబు నోరు మెదపకపోవడాన్ని వీళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే, జనసేన ప్రధాన కార్యదర్శి బులిశెట్టి సత్యనారాయణ చంద్రబాబును ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. అందులో ఏముందంటే, పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడని వైసీపీ కుక్కలు మురుగుతున్నాయి. తమ అంటే చంద్రబాబు పల్లకీని పవన్ మోస్తున్నట్లు రాష్ట్రమంతా ఫ్లెక్సీలు పెట్టారట. వైసీపీ కుక్కలు అంతగా పవన్ను తిడుతున్నా, ఫ్లెక్సీలు పెట్టి అవమానిస్తున్నా ఎందుకు మౌనంగా ఉన్నారు అని చంద్రబాబును సూటిగా అడిగారు. ప్రజల్లోని అపోహలు తొలగాలంటే వెంటనే చంద్రబాబు వివరణ ఇవ్వాల్సిందే అని బొలిశెట్టి డిమాండ్ చేశారు. ట్వీట్ చదివిన తరువాత పవన్ పరువును కాపాడమని చంద్రబాబును జనసేన నేతలు ఎంతగా బతిమలాడుకుంటున్నారో అర్థమైపోతోంది. ట్విట్టర్లోనే చంద్రబాబును బతిమలాడుకుంటున్నారంటే పార్టీ నేతల మధ్య అంతర్గతంగా ఇంకెంత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ నేతలు పవన్ను టార్గెట్ చేయడం ఇప్పుడే మొదలుపెట్టలేదు. చాలా కాలంగా ఇదే విధంగా టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ ఆరోపణలకు చాలా కాలం అసలు పవనే రెస్పాండ్ కాలేదు. తనపై ఆరోపణలకు చాలా కాలం పవనే రెస్పాండ్ కాకపోతే ఇక చంద్రబాబుకు అవసరం ఏముంది? అందుకనే జగన్మోహన్ రెడ్డి అండుకో పవన్ను ఎంత టార్గెట్ చేస్తున్నా చంద్రబాబు మౌనంగా ఉంటున్నారు. బహుశా చంద్రబాబుకు కావాల్సింది కూడా ఇదేనేమో. వైసీపీ ఎంతగా టార్గెట్ చేస్తే పవన్ అంతగా చంద్రబాబు వైపునకు జరుగుతారు. అంటే తన దగ్గరకు రాక మరోదారి లేకుండా పవన్ను చంద్రబాబు ఫిక్స్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. పవన్కు చంద్రబాబు వ్యవహారం పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ చాలా కాలం కాంగ్రెస్ నేతగా ఉన్న బొలిశెట్టికి కూడా తెలియదా?